ఓకే ఇప్పుడు వైట్ రైస్ లోకి ఏం కలుపుకుందాము? పునుగుల కూర ఉంది, పప్పు ఉంది, పప్పు పులుసు ఉంది, మజ్జిగ చారు ఉంది. మీరు జనరలీ పప్పు వేసుకుంటే బెటర్. లంచ్ కి కంపల్సరీ అండి పప్పు. ఓకే, సో నో రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫుడ్? ఐ యామ్ ప్రాపర్ ఫుడ్. ఓకే, అంటే మార్నింగ్ కూడా ప్రాపర్ గా తింటారా? ప్రాపర్ ఇడ్లీ దోశ ప్రాపర్. ఏ అంటో పెట్టి పుట్టారలా నిజంగా? అలా తిన్నా కూడా ఇస్త్రీ చేసిన బాడీ ఉందండి. కొంచెమే తింటారు. ఒకటే పోర్షన్ కంట్రోల్, మూడు ఇడ్లీ. మేము ఇడ్లీని చూస్తే కూడా లావ్ అయిపోతున్నామే. పోర్షన్ కంట్రోల్ అండి. యా, దట్స్ ద బెస్ట్ పార్ట్. మీరు అలా కాదు, నేను అన్ని తింటాను, ఆయనకి తెలుసు. ఏదైనా అన్ని పెడితే ఐ కెన్ ఈట్ ఎవ్రీథింగ్ ఎట్ గో. యూజువలీ 10 సున్నుండలు ఊరికే అలా తినేస్తా. 10 సున్నుండలా? నాకు ఇష్టం. హెవీ కదా? యా, బట్ ఐ డోంట్ నో. అందుకనే హెవీగా ఉంది కదా. లేదు, నేను ముందే జాగ్రత్త పడ్డాయిట్ ఉంది చూసి నేను ఆల్రెడీ ముందే చెప్పేసాను జాగ్రత్తగా. ఎట్లా అంటే మనకి లిఫ్టింగ్ సాంగ్ లో ఇలాంటి సీక్వెన్స్ ఏమి వద్దు. చూడండి మాస్టర్, కెమెరా తిప్పి చూడండి. పప్పు బాగుంది. ఇది పప్పే పప్పు ఎట్ హోమ్. ఇది మీ రామబాణం వాళ్ళు అరేంజ్ చేసిందే. మన ఫుడ్ అవును. మీరే డబ్బింగ్ చెప్పారా ఈ మూవీ? అవును, నేనే చెప్పా. ఫైనలీ ఇది నా ఫస్ట్ ఫిల్మ్ డబ్బింగ్. ఇప్పుడు మీ ట్రైలర్ లో చూసారా? నా వాయిసే, నాదే నాదే న్యూస్ కొత్త. మీకు వేరేలాగా అంటే బాగుంది, బాగాలేదా? డబ్బింగ్ చెప్తా ఉంటారు కదా, అట్లా వాయిస్. నేను చెప్పా, నేను నమ్మలేకపోతున్నా. నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నాను ప్లీజ్. నిజంగా నేనే చెప్పా, ఇది నా ఫస్ట్, పైగా నా ఫస్ట్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్, సూపర్. సో ఫైనలీ శ్రీవాస్ గారిని చండి ఏమంటారు, చీల్చి చెండాడి. నేను శ్రీవాస్ నేను చెండాడి ఉంటాడు. ఎస్ చెప్పండి. ఇప్పుడే ఆల్రెడీ గోపిచంద్ గారు చెప్పిన మాటకి మీరు ఎక్కువ టార్చర్ పెట్టారా, శ్రీవాస్ గారు ఎక్కువ టార్చర్ పెట్టారా అనగానే ఒకటి వచ్చేసింది. 90% అట అయితే 10% నేను. కాదు కాదు, క్లారిటీగా చెప్పు. ఆల్రెడీ వచ్చేసింది నన్ను టార్గెట్ చేశారు. సో బేసిక్ గా డబ్బింగ్ అప్పుడు మాత్రం నేను అడిగాను నిజంగానే. దే థాట్ డబ్బింగ్ తన కూర్చొని చెప్పించాడా? లేదు, ఆయన వేరే వాళ్ళతో చెప్పిద్దాం అనుకున్నారు. సో లేదు, నేనే చెప్తానని చెప్పి ఒక 10 సార్లు అడిగి 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 నేనే చెప్పాను. ఏంద్రా ఇది, ఏంద్రా? నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది కదా, ఫస్ట్ టైం చెప్పాను. నాకు ఇంతకు ముందు నా వాయిస్ కి నేను ఇదేంటి ఇలా ఉంది ఏంటి అనుకున్నదా. కౌంటర్ వచ్చింది అంటే మనకి చేసేటువంటి పాత్రలు అన్ని కూడా ఆయన చాలా అలా గంభీరంగా అలా ఉంటూ చేస్తారు కదా. నేను కూడా చూస్తుంది వచ్చింది, చాలా కంటెంట్ వచ్చిందమ్మా. సో యూఆర్ హ్యాపీ ఫైనలీ డబ్బింగ్ తర్వాత? యూఆర్ హ్యాపీ? సరే, నేను నమ్మట్లేదు నేను చెప్పానంటే. నిజంగా నాకు తెలియదు, మంచి వాయిస్ ఒక పాట పాడి వినిపించు. పాట పాడేంత మంచి వాయిస్ కాదు. ఈ సినిమా కోసం డబ్బింగ్ అడిగారు, రేపు మా పాట కూడా అడుగుతారు. అరటాకులో భోజనం చేస్తూ డాన్స్ చేయమంటే చేస్తాం, కానీ పాట పాడమంటే పాడు. నేను బాత్రూమ్ సింగర్, బాత్రూమ్ సింగర్ అంతా కూడా మంచిది కాదు. నేను బట్ యు హావ్ ఎ గుడ్ వాయిస్. బట్ ఐ డోంట్ హావ్ సింగర్ వాయిస్. హూఎవర్ ఫైనల్లీ కెన్ సింగ్, ఇట్ షుడ్ బి ఎ డిఫరెంట్ వాయిస్. అప్పన్ దొరికిరా తీసుకురా. ఎవరిది డిఫరెంట్ గా ఉంటే కరెక్ట్.
ఒకప్పటి రోజుల్లో మేబీ కొన్ని కొలమానాలు ఉండేవి కానీ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నాయి. చూడండి ఇప్పుడు సా కంటెంట్ దొరికేసింది. మరి ఇంత వైరల్ వాయిస్ ఉంది. ఓకే సరే, మీరేనా పాడారా? నేను పాడాను. ఒకటేమో నేను విన్నర్ సినిమాలో సూయా సూయా తమన్ గారు నాతో పాడించారు. మీకు వర్షం సినిమాలో నేను ఉన్నాననే తెలియదు, మీకు ఇది ఎక్కడ తెలుస్తుంది? లేదు ఇవాళ విషయాలు తెలుస్తున్నాయి. అందులో పాడాను. తర్వాత మొన్న నేను యాక్ట్ చేసిన జయమ్మ చెప్పిందే తెలియలేదు. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుంది అంటే యువర్ అ వెరీ ఫ్యామిలీ పర్సన్ అని అర్థం అవుతుంది. మీరు మీ వర్క్ చేస్తారు, తర్వాత ఇంటికి సినిమా గురించి నేను తక్కువ ఆలోచిస్తాను. ఇంట్లో కూడా అసలు ఏం మాట్లాడరా, సినిమా సినిమాలు చూస్తాం అంతే కానీ ఏం చేసిన వర్క్ ఏంటనే డిస్కషన్ ప్రాబ్లీ వన్స్ యు కంప్లీట్ దట్ ఫిల్మ్.